జీవితాలు రాజకీయాలకి మళ్ళేటటువంటి సందర్భంలో పదే పదే పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళని విమర్శించేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రోక్ ఇస్తూ ఇప్పుడు వివేకానందరెడ్డి మర్డర్ కేసులు ముందు అసలు వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఎట్లా ఉంటాయి? ఇప్పుడు వివేకానందరెడ్డి మర్డర్ తర్వాత ఎన్ని కేసు ఎన్ని బయటపడ్డాయి అక్రమ సంబంధాలు, ఆ వ్యవహారాల గురించి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నిస్తున్నారు జన సైనికులు. అదే టైంలో మరొక కీలకమైనటువంటి వీళ్ళ వంశవృక్షాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అందులో వైఎస్ వెంకటరెడ్డికి లక్ష్మమ్మ ఫస్ట్ వైపు, సెకండ్ వైఫ్ మంగమ్మ. అందులో లక్ష్మమ్మ గారి పిల్ల అబ్బాయి చిన్నకొండారెడ్డి, మంగమ్మ గారి అబ్బాయి వైఎస్ రాజారెడ్డి. చిన్నకొండారెడ్డి గారి పిల్లల్లో సుశీలమ్మ, వేదమణి, వైఎస్ ఆనందరెడ్డి, వైఎస్ ప్రకాష్ రెడ్డి, వైఎస్ ప్రతాప్ రెడ్డి, ఈసీ సుగుణ, ఆ సుగుణ గారి అమ్మాయే భారతి అని, సులోచన, శ్యామల, అలాగే వైఎస్ భాస్కర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి వైఎస్ అవినాష్ రెడ్డి అని, అట్లాగే వైఎస్ మనోహర్ రెడ్డి జోసెఫ్ వీళ్ళని, అలాగే వైఎస్ రాజారెడ్డి గారి బిడ్డలో 9 మంది పిల్లలు, అంటే మంగమ్మ గారి పిల్లల్లో 9 మంది, అందులో వైఎస్ రాజారెడ్డి ఒకళ్ళు, 9 మంది పిల్లల్లో వాళ్ళకి వైఎస్ జార్జ్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి, బి విమలారెడ్డి, వైఎస్ సుధీకర్ రెడ్డి, వైఎస్ రవీంద్రనాథ్ రెడ్డి. ఈ పేర్లను మెన్షన్ చేస్తూ మరి ఎదురోళ్ల జీవితాల గురించి మాట్లాడేటప్పుడు మీ వాళ్ళ కుటుంబాలు ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.